తూర్పు గోదావరి జిల్లా ఐనవిల్లి మండలం సానపల్లి లంక గుండ్రువానిపేటలో 12 సంవత్సరాల మైనర్ బాలిక కిడ్నాప్ కలకలం సృష్టించింది. ఉదయాన్నే ఇంటి ఎదురుగా ఉన్న రహదారి మీదకి వచ్చిన గురాల సంయుక్త అనే మైనర్ బాలికను నల్ల కారులో వచ్చి గుర్తు తెలియని దుండగులు ఎత్తుకెళ్లారు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం గత కొంతకాలంగా బాలిక తల్లిదండ్రుల మధ్య మనస్పర్ధల కారణంగా వేర్వేరుగా ఉంటూ హైదరాబాద్లో ఇద్దరు ప్రైవేటు ఉద్యోగాలు చేసుకుంటున్నారన్నారు. వీరిద్దరి మధ్య గొడవలపై ఐనవిల్లి పోలీస్ స్టేషన్లో పలుమార్లు ఫిర్యాదులు కూడా చేసుకున్నారన్నారు. అయినా భార్యాభర్తల్లో మార్పు రాకపోవడంతో బాలిక సంయుక్త ఇష్టం మేరకు గుంట్రువారిపేటలో తండ్రి రవితేజ ఇంటి వద్దే ఉంటుందన్నారు. అప్పటి నుండి బాలిక ఆలనా పాలనా నాయనమ్మ మంగాదేవి చూసుకుంటుంది. ఇదిలా ఉండగా ఈ రోజు ఉదయం ఒక్కసారిగా బాలికను కొంతమంది దొండగులు కారులో వచ్చి ఎత్తుకెళ్లిపోవడంతో బాలిక తల్లి వెంకటలక్ష్మే ఈ పని చేయించిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పోలీసులు రంగప్రవేశం చేసి ఈ దశగా దర్యాప్తు చేపడుతున్నారు. దొండగులు ఉడాయించిన రహదారి గుండా పలు చోట్ల ఉన్న సీసీ ఫుటేజ్ల ఆధారంగా గాలింపు చర్యలు చేపట్టారు. కార్ ఇలా వచ్చింది, మళ్ళీ అమ్మాయిని చూసి మళ్ళీ తిప్పేసుకోవారు. ఆ అమ్మాయిని లాగారంటుంది కారులోకి, కారులోకి రాలేదంట. రాకపోతే అంతే బయటకు వచ్చేసి ఆ అమ్మాయి ఎత్తికిని లోనకి తీసుకెళ్ళిపోయాడంట. కలర్ బ్లాక్ కార్. అమ్మాయి పేరేంటి? సంయుక్త. ఇంటి పేరు? గుర్రాల సంయుక్త. ఎంత వయసు? 13. కారిక అండి, నేను మీ ఇద్దరం కలిసి వస్తుంటే ముందుగా వచ్చిందండి కారు. వెళ్తుంటే అక్కడ డోర్ తీసారండి, ఫస్ట్ డోర్ తీసి మెల్లగా వచ్చారండి. మెల్లగా వచ్చి డోర్ తీయగానే అంత బయటకు లాగారండి, రావట్లేదని బయటకు వచ్చేసి అంత ఎక్కితే అయినా రాలేదని అంత లగదీసి వేసేసారండి. అంతే ఇంకా వెనక పరిగెడుగా వెళ్తే స్పీడ్గా వెళ్ళిపోయారండి. దేంట్లో వచ్చారు వాళ్ళు? బ్లాక్ కార్లో వచ్చారు. ఏ సైడ్ వెళ్ళింది? నాది 5th క్లాస్ అండి. మీతో పాటు ఎవరు ఉన్నారు? నాతో పాటు ఇంకా సిద్ధు ఉన్నారు. మీ ముగ్గురు ఉన్నారు? ఎంతమంది ఉంటారు వాళ్ళు? నలుగురు ఉన్నారండి. లావుగా ఉండి తెల్లగా ఉండి అతను బయటకు వచ్చేసి తీసుకెళ్ళారు. మిమ్మల్ని ఏమి ఇబ్బంది పెట్టలేదు కదా? నన్ను ఏం పెట్టలేదు. ఆ అమ్మాయిని ఒకళ్ళు తీసుకెళ్ళారు. నీ పేరమ్మా? నా పేరు హారిక. గుర్రాలు బాగాలే చేస్తారండి. మాది గుంటువారిపేట శానపల్లిలంక. మాకు నాకు ఇద్దరు అబ్బాయిలండి. పెద్ద అబ్బాయి కూతురు 11 గంటలకు కిడ్నాప్ అయిందండి. గుర్తు తెలియని వ్యక్తులు ఎవరో తీసుకెళ్ళిపోయారండి. అయితే ఇప్పుడు అతను నల్లకారులో వచ్చి నలుగురు వ్యక్తులు కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోయారండి. ఇప్పుడు ఇలాగా కుండు కుదిరికేసి తీసుకెళ్ళిపోయారండి. ఇప్పుడు వాళ్ళని మరి మాకు తప్పు చెప్పవచ్చిందని కోరుతున్నాను. పాప పేరు? నా పేరు సంయుక్త. ఎన్ని ఏళ్ళండి? 13 సంవత్సరం అండి. మా కోడల మీద నాకు అనుమానం. ఎంతమంది పిల్లలు మీకు? నాకు ఇద్దరు అబ్బాయిలు అండి. పెద్ద అమ్మాయి కూతురు? పెద్ద అబ్బాయి కూతురు అండి. సంయుక్త అని పేరు. వాళ్ళిద్దరు కలిసి ఉంటున్నారండి? కలిసి లేరండి, కలిసి ఉండలేదండి. అప్పుడు 5 సంవత్సరాలు బట్టి విడిగా ఉన్నారండి. ఆవిడ మొన్న కూడా సీఏ గారి దగ్గర కూడా పెట్టిందండి. ఎస్సీ గారి దగ్గర పెట్టింది, సీఏ గారి దగ్గర పెట్టింది. ఐసీఎస్ అప్పుడు అంగన్వాడీ ఆ సెంటర్లో పెట్టిందండి. ఆ సెంటర్ నుంచి వీళ్ళిద్దరు వెళ్ళిపోయిన కారణంగా ఈ అమ్మాయి వాళ్ళ దగ్గర ఉండంటుందండి. ఆ అమ్మాయి ఆవిడ దగ్గర ఉండంటుంది కాబట్టి మా దగ్గర పెట్టారండి, వాళ్ళ నాన్న దగ్గర పెట్టారండి. వాళ్ళ నాన్న అయితే హైదరాబాద్ 2 రోజులకి 3 రోజులకి వెళ్ళి వస్తున్నాడండి ఇక్కడికి. అదే ఆఫీస్ వర్క్ మీద చూసుకుంటూ వస్తున్నాడండి. ఈ లోపల ఇలాగ ఈరోజు ఇద్దరు అమ్మాయిలు అబ్బాయి కలిసి వెళ్తుంటే చిన్నపిల్లలు అండి, వాళ్ళను కలిసి వెళ్తున్నారు. కలిసి వెళ్తే ఈ అమ్మాయిని డోర్ తీసి లాగకపోతే అమ్మాయి వెళ్ళకపోతే బయటకు దిగి లావుగా ఉన్నాడంటుండ అతను డోర్ తీసి 2 సెట్లు తీసుకెళ్ళి లోన్ పెట్టేయండి. లోన్ పెట్టి అని తెలిపి మన వెనకాల మా అన్నయ్య గారు అబ్బాయి పరిగెట్టాడు. పరిగెడితే కారు కాదండి, కారులో తీసుకొని స్పీడ్కి వెళ్ళిపోరండి.